Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vidadala Rajini party loki ఊహించని అతిథి ఆమెను చూసి అందరూ షాక్. వైసీపీలో ఆమె ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీలో ఉంటూ అనూహ్యంగా వైసీపీలో చేరారు. చేరిన ఏడాదే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా నెగ్గారు. నెగ్గింది తొలిసారి అయినా మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. అది కూడా కీలక శాఖ. అక్కడితోనే ఆమె దూకుడు ఆగలేదు. ఏపీలో కీలక జిల్లా. కాబోయే రాజధానిగా చెప్పుకునే విశాఖకు ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వరుసగా ఇన్ని ఆఫర్లు పొందిన ఆమె తన ఆనందాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. దీంతో గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఈ పార్టీకి ఊహించని అతిథి హాజరయ్యారు. ఇంతకీ ఆ అనుకోని అతిథి ఎవరు? ఆమె ఎందుకు ఇప్పుడు హైలైట్ అవుతున్నారు? ఆమె రాక సాధారణంగానే జరిగిందా, లేక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం జిల్లాలో మంత్రి విడదల రజని ఇచ్చిన పార్టీ వార్తల్లో నిలుస్తోంది. అది కూడా అందరికీ పార్టీ ఇవ్వలేదు. ఓన్లీ ఫర్ లేడీస్ అనే ట్యాగ్ లైన్తో ఈ పార్టీ నిర్వహించారు. అది కూడా సెలెక్టెడ్ విఐపీలకు మాత్రమే ఆహ్వానం అందిందట. అయితే పదవి వచ్చిన ఆనందంలో తోటి మహిళలకు ఓ మహిళా మంత్రి పార్టీ ఇవ్వడంలో వింత ఏమీ లేదు. ఇప్పుడు ఆ పార్టీలో కనిపించిన ఓ అనుకోని అతిథి రాజకీయంగా చర్చ కారణమయ్యారు. ఇంతకీ ఆ అతిథి ఎవరంటే ప్రస్తుత మంత్రి రజనీ గురువు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకయ్యమ్మ కావడమే ఇక్కడ విశేషం. తన భర్త ప్రత్తిపాటి పుల్లారావును ఓడించిన రజనీ పార్టీకి వెంకయ్యమ్మ రావడం ఆశ్చర్యం కాకపోతే మరేంటి? అందుకే ఇప్పుడంతా ఈ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. అసలు వెంకయ్యమ్మను పిలవాలనే ఆలోచన మంత్రి విడదల రజనీకి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు మెయిన్ డిస్కషన్ పాయింట్. అసలు విడదల రజనీ రాజకీయ అరంగేట్రం టీడీపీ నుంచే జరిగింది. రజనీ మామ విడదల లక్ష్మీనారాయణ అప్పట్లో చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న పుల్లారావుకు రైట్ హ్యాండెడ్గాను ఉండేవారు. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణ కొడుకు కుమారస్వామితో రజని వివాహమైంది. అప్పట్లో మహానాడు వేదికపై చంద్రబాబును ఆకాశానికెత్తుతూ రజని చేసిన ప్రసంగం బాగా హైలైట్ అయింది. టీడీపీ పెద్దల దృష్టిలోనూ పడ్డారు. అనూహ్యంగా విడదల కుటుంబం వైసీపీలో చేరడం, చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ రజనీకి దక్కడం వెంట వెంటనే జరిగిపోయాయి. మంత్రిగా పనిచేసిన ప్రతిపార్టీని ఓడించిన రజనీ ఇప్పుడు ఏకంగా మినిస్టర్ అయ్యారు. పార్టీ మారి తనను ఓడించిన విడదల రజనీపై ప్రతిపార్టీ కుటుంబానికి పేకల్లోతు కోపం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ రజనీపైనే పోటీకి సిద్ధమవుతున్నారు పుల్లారావు. ఇలాంటి సమయంలో మంత్రి రజనీ ఇచ్చిన పార్టీకి పుల్లారావు భార్య ఎందుకు వెళ్లారనేదే ఆసక్తి రేపుతోంది.